హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా దసరా గానుక ఇచ్చే ఏదైతే ఉచిత రేషన్ ఉందో ఆ ఉచిత రేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట ఉచిత రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను ఇంకా దసరా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీతో పాటు అనేకమైన పది రకాల సరుకులు ఇస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ అనుకుంది కానీ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఈ విధంగా పంపిణీ అయితే ఉంటుందా అనేది కూడా సందేహం అయితే నెలకొందనమాట ఎందుకంటే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయలేదు మాక్సిమం చూసుకున్నట్లయితే ఎప్పటి విధంగానే ఇచ్చే ఉచిత రైస్ ఆ రైస్ మాత్రమే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది కూడా ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి అయితే స్టార్ట్ అయితే అవునుందన్నమాట ఉచిత రేషన్ పంపిణీ ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇక్కడ క్షమించాలి పిఎం ప్రధానమంత్రి ఇక్కడ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అయితే అందిస్తుందనమాట అయితే వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక సరుకులను అయితే కల్పిస్తుందని రెండు కలిపి ఇక్కడ మనకు భారీ సరుకులైతే ఉన్నదని చెప్పేసి ఇక్కడ అనుకోవడం అయితే జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయితే వేసిందనమాట ఇక ఉచిత రేషన్ అయితే రేపటి నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కార్డుదారులకు సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది ఏపీలోని ఫాలో అవుతుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మీ ఉంటాను ఉంటాను వీడియోని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి